హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ ట్రూలాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మా పాపను చూడండి ఎంత హ్యాపీగా ఉందో. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు, అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా చందానగర్లోని గంగారం బస్ స్టాప్ దగ్గర ఒక ఉయ్యాల షాప్ ఉందండి. సో యాక్చువల్గా మా పాప గురించి ఈ ఉయ్యాల తీసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, బట్ టైం లేక ఇన్ని రోజులు పాసిబుల్ అవ్వలేదు. సో ఇదేనండి ఆ షాపు. ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉయ్యాలు ఉన్నాయన్నమాట, అంటే స్మాల్ సైజు, మీడియం సైజు అండ్ లార్జ్ సైజు కూడా ఉన్నాయి. సో వాటి సైజుని బట్టి వాటి కాస్ట్ కూడా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా రకాల ఉయ్యాలు ఉన్నాయి. సో ఈ స్టాండ్తో పాటు ఉన్న ఉయ్యాలు వచ్చేసి 8,000 రూపీస్ ఉంటుందంట. అండ్ ఇవి వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఉయ్యాలు ఉంది చూడండి, గ్రీన్ కలర్ రెడ్ కలర్, ఇది వచ్చేసి 4,000 రూపీస్ 500. అండ్ ఇవి ఉయ్యాలు వేసుకోవడానికి చైను కుషన్లు అన్నమాట. సో మేము ఆల్రెడీ యాక్చువల్గా సెలెక్ట్ చేసుకున్నాం ఒక ఉయ్యాల్ని. సో ఇవి డిఫరెంట్ కలర్స్ అన్నమాట, ఇది వెదురు కర్రలతో చేసిన ఉయ్యాళ్ళు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ వీటి కలర్ కూడా చూడండి, గోల్డెన్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో యాక్చువల్గా విషయం ఏంటంటే, మా పాప ఎప్పుడు మంచంలోనే పడుకుంటుందండి, అంటే తనకున్న ప్రాబ్లం అది. సో తను కొద్దిసేపు కూర్చోవడానికి కూడా సరైన చైర్ లేవు, అంటే తనకి సెరబ్రల్ పాలసీ ప్రాబ్లం ఉంది కదా, సో దానివల్ల తను ఎప్పుడు పడుకొనే ఉంటుంది. తనకి కన్వీనియంట్గా కూర్చోడానికి వీల్ చైర్ కోసం మేము ట్రై చేస్తున్నాము, బట్ దొరకట్లేదు. సో ఒకసారి ఉయ్యాల కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ షాప్ దగ్గరికి రావడం జరిగిందనమాట. సో కొంచెం ఉయ్యాల్లో కూర్చుంటే తనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఆ నడుల నొప్పులు లాంటివి, బ్యాక్ పెయిన్ అట్లా రాకుండా. సో కొంచెం హ్యాపీగా ఉంటుంది, కొంచెం చేంజెస్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ షాప్కి రావడం జరిగింది. ఇక్కడైతే చాలా రకాల ఉయ్యాలు ఉన్నాయి, అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. మేము తీసుకున్న ఉయ్యాలు వచ్చేసి మీడియం సైజు, దీని కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ అండి. తను 2500 చెప్పాడు, కానీ ఫైనల్గా మాకు 1800కి ఇచ్చాడు. అండ్ ఒక చైన్ అండ్ కుషన్ కూడా తీసుకున్నాము, టోటల్గా వచ్చేసి 2500 రూపీస్ బిల్ అయింది. సో వాళ్ళ దగ్గర ఇంకా చాలా రకాల ఉయ్యాలు ఉన్నాయి. ఇది స్టోర్ అండి, ఈ స్టోర్లో ఇంకా అంటే వీళ్ళు రిపేర్ చేసుకునే స్టోర్, అది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడనే చేస్తారు. అండ్ ఇది వచ్చేసి కలర్ డబ్బా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఉయ్యాలన్నింటికి, వాటిని తయారు చేసాక అక్కడ కలర్ వేస్తారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ చేసి ఉంచిన స్టాక్ అన్నమాట ఇది. వీళ్ళ దగ్గర రిపేర్ కూడా చేస్తారండి, ఫర్దర్గా మన ఉయ్యాలకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని రిపేర్ కూడా చేసేస్తారు. అండ్ డిఫరెంట్ కలర్ కుషన్స్ అండ్ చైన్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్, చైన్ కాస్ట్ వచ్చేసి కూడా 350 రూపీస్, చాలా తక్కువ రేట్లనే దొరుకుతున్నాయి. మీరు మీకు అవసరం ఉంటే తీసుకోండి. అండ్ ఇవి వచ్చేసి పిల్లోస్ అన్నమాట, కొంతమంది పిల్లోస్ యూజ్ చేస్తారు ఈ పిల్లోస్. అండ్ ఇక్కడ ఐరన్ స్టెప్స్ చూసారా, పైన వాళ్ళ స్టాక్ ఉందన్నమాట, అంటే ఇంకా ఎక్స్ట్రా ఉయ్యాలు ఉంటాయి కదా, అవన్నీ పైన ఫ్లోర్లో సెట్ చేసుకున్నారు, అవసరాన్ని బట్టి కిందకి దించుకుంటారు. నిజంగా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను కూడా యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు చెప్పినట్టుగానే క్వాలిటీ మంచిగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇది హుడా కాలనీలోని గంగారం బస్టాప్ అన్నమాట, బస్టాప్ దగ్గర. సో నేను ఫోన్పే చేశానండి, వాళ్ళ దగ్గర యూపీఐ ఆప్షన్ ఉంది. నేను ఫోన్పే ద్వారా 2500 రూపీస్ అమౌంట్ వాళ్ళకి పే చేయడం జరిగింది. సో పేమెంట్ సక్సెస్ అయిపోయింది. మేము నేరుగా ఉయ్యాలు తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చేసాము. అండ్ ఉయ్యాలను చూడగానే మా వాడు ఎక్సైట్మెంట్తో వచ్చేసాడు.
ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ ఉయ్యాల తీసుకొచ్చిన దగ్గర నుండి మా పాపకి మా బాబుకి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మా పాపనైతే చెప్పనవసరం లేదు. సో తనకి ఎందుకో దాన్ని చూడగానే ఒక అర్థమైపోయినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వస్తువు ఏదో తన కోసం తెచ్చినట్టే. నిజానికి ఈ ఉయ్యాలని కేవలం మా పాప గురించి తీసుకొచ్చాను నేను. తను డైలీ మంచంలోనే పడుకొని ఉంటుంది, చైర్లో కూర్చోబెడితే సరిగ్గా కూర్చోదు, కింద పడిపోతూ ఉంటుంది. ఇంకా వేరే కన్వీనెంట్గా కూర్చోవడానికి ఆమెకి సరైన వస్తువే లేదన్నమాట ఇంట్లో. అందుకే నేను ఈ ఉయ్యాలని ప్రిపేర్ చేశాను. ఈ ఉయ్యాలు తీసుకొచ్చిన దగ్గర నుంచి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మొత్తానికైతే తన కోసం మంచిగా సెట్ చేశాను. అండ్ ఫస్ట్ మా పాపనే కూర్చోబెడదామని చెప్పేసి తను తీసుకొచ్చాను. అబ్బా, తను చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నిజంగా నా కూతురు ఫేస్లో ఇంత హ్యాపీనెస్ నేను ఎప్పుడు చూడలేదు. తన కోసం వేరే చైర్లు తీసుకొచ్చా, అవి అంత కన్వీనియంట్ లేవు. వీల్ చైర్ లాంటివి కొనుక్కొచ్చా, అవి కన్వీనియంట్ లేవు. సో తనకి ఏ వస్తువు తీసుకొచ్చినా తనకి నాకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఫస్ట్ టైము నా కూతురి మొహంలో ఇంత సంతోషం చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈరోజు. కనీసం మా బాబు కూర్చుంటా అన్నా కానీ మా పాప అందులో కూర్చొనివ్వట్లేదు. సో అది తన కోసమే తెచ్చినట్టు మైండ్లో ఫిక్స్ అయిపోయింది అన్నమాట. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మా పాప కోసం ఒక మంచి వస్తువు కొని అండ్ మీకు కూడా చూపిస్తున్నందుకు. అలాగే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.